Thank you.
तब आगे ना तब आगे Thank you.
अंदर मैं पीपी शिवशत्री घना पीलि घनता ओनर जरूर उत्साह कंपनी वाल अंदर मुझकोची प्रोग्रम ఈరోజు ఇందలవే మండలం ఇందలవే గ్రామంలో గంగమ్మ తల్లి 41వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాము. ఏదైతే గంగమ్మ తండ్రి 41వ వార్షికోత్సవం ఇప్పటిది కాదు పూర్వీకులు అంటే మా తండ్రి వాళ్ళ తండ్రుల వాళ్ళు స్థాపితం చేసి గుడి కట్టడం జరిగింది. గంగమ్మ తల్లి గంగపు తండ్రి కులదైవంగా నమ్మిన దేవుడుగా భావించి వాళ్ళు చేప వేటకి వెళ్ళినా ఏదైనా కానీ అక్కడ ఎలాంటి అపాయాలు జరగకుండా గంగమ్మ తల్లి ఎల్లప్పుడూ తోడునీడగా ఉంటాయని చెప్పి వాళ్ళు కులదైవం నమ్ముతూ ఆ దేవుని పూజిస్తూ 41 సంవత్సరం కింద గుడి స్థాపించి దాంతో పాటు సంవత్సరం ఒకసారి ఈ మే నెల పుణ్యం టైంలో గ్రామం నుండి బోనాలు తీస్తూ ఊరేగింపుగా వస్తూ శివగా శివసత్తులతో ఆడలాడిస్తూ వస్తూ ఇక్కడ గ్రామస్తులందరూ సహకారంతో మా గంగపుత్ర దుబాయ్ గంగపుత్ర సహకారంతో ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నాము. ఇక పండుగకు చుట్టుపక్కల ఉన్న గంగపుత్ర కుల బంధువులందరూ గ్రామ చుట్టుపక్కల ఉన్న కుల వేరే సర్కిల్ అంటే వేరే స్నేహితులు స్వయంభిలాసులు అందరూ కూడా వస్తూ ఈ యొక్క తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ కోరిన మొక్కు కొంగు బంగారమే తీరుస్తూ ఉంటాయని చెప్పి ఈ గంగమ్మ తల్లిని అందరూ కూడా భావిస్తూ ఉంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కరి 41వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయ గంగపుత్ర. అలాగే బోనాలంతా బోనాలు దిగిన తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత యజ్ఞోపిత్రము అంకురార్పణ అవన్నీ ఉంటూ ఆ తెప్ప గంగమ్మకి ఏదో తెప్ప ఉంటుంది. తెప్ప తీసుకుపోయి చెరువులో వెళ్ళి అందరు కూడా చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు కానీ ఆ మా పాడి పంట పశువులు కూడా బలు నీళ్ళ దాగా వెళ్ళినా కానీ ఊరంతా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ తెప్ప వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ మే నెలలో పౌర్ణమి టైంలో ఈ జాతర మహోత్సవం 2 రోజులు ఉంటుంది. ఇవన్నీ కూడా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది.